హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు మీకు ఎంత టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ చూపించబోతానండి. మనం రెగ్యులర్గా టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి దొండకాయ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, దానికంటే కూడా ఎండుమిర్చితో తయారు చేసిన చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అదే చూపించబోతున్నానండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి, లేదా లో ఫ్లేమ్లో అయినా సరే దోరగా వేయించుకోండి. ఇవన్నీ కూడా వేయించి మనం చట్నీలో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. 2-3 నిమిషాల తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇందులోకి 7 నుంచి 8 ఎండుమిర్చి వేస్తున్నానండి. మీ కారానికి సరిపడా మీరు వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఈ నువ్వులను కూడా వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలానే వేయించుకుందాము. మరొక 2 నిమిషాల తర్వాత వెంటనే వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. 2 టీ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను 200 గ్రాముల దొండకాయలు తీసుకున్నానండి. బాగా దోరగా ఉన్న దొండకాయలు తీసుకొని నీట్గా కడిగి ఈ విధంగా రౌండ్ స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. దొండకాయల్ని మనం పొడవుగా అయినా కట్ చేసి ఉడికించవచ్చండి, ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడైతే మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఇలానే ఉడికించాలి మీడియం ఫ్లేమ్లో. 3-4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము. ఇంకాస్త వేగాలండి, పచ్చిగానే ఉన్నాయి. బాగా వేగితేనే చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా ముందుగానే పసుపు ఉప్పు వేయడం వల్ల ఈ ఉప్పు పసుపు అనేది దొండకాయ ముక్కలకి బాగా పడతాయి. అలాగే ఇందులోకి 1 రెమ్మ చింతపండు కూడా వేసుకుందాము చట్నీకి సరిపడా. బాగా తక్కువగా వేసి మూత పెట్టేసుకుని మరొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించినట్లయితే దొండకాయ ముక్కలు బాగా వేగిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. దొండకాయ ముక్కలు బాగా దోరగా వేగిపోయాయండి. ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము చట్నీని. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి డ్రై రోస్ట్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము, మరి మెత్తని పౌడర్లా కాకుండా. ముందుగా వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చల్లారబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. దొండకాయ చింతపండు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ మనం దొండకాయ ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే 2 టీ స్పూన్ల దాకా వాటర్ వేసి మరలా గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, చట్నీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టేసుకుందాము. ఒకవేళ మీకు పోపు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1-2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేయట్లేదండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వీటన్నిటినీ కూడా 1 నిమిషం పాటు దోరగా వేయించుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ వేడికే కరివేపాకు బాగా వేగిపోతుంది. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీని వేసేసుకొని బాగా కలిపేసుకుంటే దొండకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే. మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే కూడా ఈ చట్నీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మనం అన్నంలోకి తినొచ్చు, లేదా టిఫిన్స్లోకి దోశ, ఇడ్లీ, వడ ఇలాంటి వాటిలో కూడా తినొచ్చు అండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ సింపుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.